हेलो फ्रेंड्स, गुड इवनिंग. गुड इवनिंग फ्रेंड्स, टुडे वी आर गोइंग टू डिस्कस सम क्वेश्चंस इन द सोलार सिस्टम. सो और सोलार सिस्टम सोलार सिस्टम मीद मैं सौर कुटुंब व्यवस्था गुरिंची कोई क्वेश्चंस अनेदी डिस्कस चेसुकुंदामंडि. सौर कुटुंब व्यवस्था गुरिंची कोई क्वेश्चंस डिस्कस चेसुकुंदामु. सो मुंदुगा चूसिनट्लयिते मनकि अड्डा 247 तेलुगु संबंधी कोई ऑफर्स उन्नायंडि. सो ई ऑफर्स नि మనం యూజ్ చేసుకోవాలంటే మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చి Y206 అనే కోడ్ అనమాట. Y206 అనేది కోడ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైతే మనకి లైవ్ క్లాసెస్ ఉన్నాయో, మీరు ఏ రకమైన లైవ్ క్లాసెస్ కానీ వీడియో కోర్సెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ అలాగే ఈ బుక్స్ ఏది పర్చేజ్ చేసినా మనకి మోర్ దాన్ 52% అనేది డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ, యూజ్ మై కోడ్ Y206. Y206 అనే కోడ్ని వాడండి. ఓకేనా? నెక్స్ట్ ది క్వశ్చన్ నెంబర్ వన్, విచ్ ప్లానెట్ ఈజ్ సరౌండెడ్ బై రింగ్? విచ్ ప్లానెట్ ఈజ్ సరౌండెడ్ బై రింగ్ చెప్పండి. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే మనకి ఈ రోజున ఎన్ని గ్రహాలు ఉన్నాయండి మనకి సోలార్ సిస్టమ్? మనకి 8 గ్రహాలు ఉంటాయి, 8 గ్రహాలు ఉన్నాయన్నమాట. సో మొదటి 4 గ్రహాలకి ఈ రింగ్ అనేది ఉండదన్నమాట. సో చివరి 4 గ్రహాలకి ఏదైతే మనకి ఈ జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, ఓకే, సో యురేనస్, ఈ 4 ఈ గ్రహాలు కనమాట ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది. రింగ్ అంటే ఏంటంటే ఇది ఈ మనకి విషపూరితమైన వాయువులు అనేది ద్రవీభవించడం ఏర్పడిన ఆ రింగ్స్ అనమాట. సో ఆ రింగ్స్ అనేది ఆ 4 గ్రహాలకి మనకి రింగ్ అనేది మనం చూడటం జరుగుతుంది అనమాట. సో దానికి మనకి ఏ ప్లానెట్కి ఉందంటే సాటర్న్ అనమాట, శని గ్రహానికి దీనికి ఉందన్నమాట. యాక్చువల్గా శని గ్రహానికి దానికి బ్యూటిఫుల్ ప్లానెట్ అంటాం. అంటే మనకి డిఫరెంట్ కలర్స్ అనేది మనం చూడవచ్చు అనమాట. సో ఆ మరి ఆ గ్రహం చుట్టూ కూడా అనేక రింగ్స్ అనేది ఫామ్ అవుతుందన్నమాట, డిఫరెంట్ కలర్స్. సో దాన్ని సాటర్న్ని మనకి బ్యూటిఫుల్ ప్లానెట్గా కూడా మనం చూడొచ్చండి. ఓకేనా? సో ఇక్కడ మన సాటర్న్ యొక్క ఉపగ్రహమైన సాటర్న్ నేచురల్ శాటిలైట్ అయిన టైటాన్ మీద మనకి, సో అక్కడ మనం ఒక వాతావరణం చూడొచ్చు. అది భూమి మీద అంటే అన్ని గ్రహాల మీదకి వాతావరణం లేదండి. సో మనకి భూమి గ్రహం మీదే మనకి వాతావరణం కాబట్టి ఇక్కడ జీవజాతులను సర్వైవ్ అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ మనం ట్రోపోస్పియర్ అని చెప్పుకుంటాం చూడంటే మన భూమి నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా అన్నమాట మన వాతావరణాన్ని చూడవచ్చు. మన ఏదైతే ఈ వాయువులు కానీ వర్షము కానీ బురుములు మెరుపులు అవన్నీ కనబడే అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ట్రోపోస్పియర్లు ఉన్నాయి. ట్రోపోస్పియర్ అనే వాతావరణం మనకి సోలార్ సిస్టమ్ మనకి భూమికే ఉందన్నమాట. సో దాని తర్వాత ఏముంది, సాటర్న్ యొక్క మరి ఈ ఉపగ్రహమైన టైటాన్ కూడా అలాంటి వాతావరణం ఉందిగా మనకి తెలుస్తుందన్నమాట. ఓకేనా? అదండి. సో ఆ విధంగా మరి రింగ్ అనేది ఏ ప్లానెట్కి ఉందంటే మనకి ఈ సాటర్న్ ప్లానెట్కి ఉందన్నమాట, సాటర్న్ ప్లానెట్. ఓకే. సో ఇక్కడ మార్స్ని ఏమంటామంటే రెడ్ ప్లానెట్ అంటామంటే ఆ మార్స్ని మనం రెడ్ ప్లానెట్ అని పిలుస్తాము. సో భూమి తర్వాత ముందే గ్రహం ఏది ఉందంటే అది మనకి ఈ మార్స్ అండి. మార్స్ని కుజుడు, అగారుకుడు కూడా అంటాము. సో ఇక్కడ మనకి చూసినట్లయితే మనం ఆర్డర్ కానీ మనం చూసుకున్నట్లయితే జస్ట్ మనం ఎలా చూసుకుంటుంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ ఒక ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ ఓకే షోడస్ ది నెప్ట్యూన్ ప్లానెట్. ఓకే, జస్ట్ ఈ విధంగా ఈ ఒక ఆర్డర్ గుర్తించుకుంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడస్ ద నెప్ట్యూన్ ప్లానెట్. ఓకే, సో ఆ విధంగా మనం ఈ ఒక సెంటెన్స్ కానీ మనం గుర్తుపెట్టినట్లయితే సో మన మొత్తం ఆర్డర్ అనేది వస్తుంది అనమాట. ఎం అంటే ఇక్కడ మెర్క్యూరీ అండి, ఇక్కడ ఎం అంటే మెర్క్యూరీ అంటే బుధుడు అంటాం ఇక్కడ. అలాగే వి అంటే వీనస్ ఇక్కడ, వీనస్ అంటే శుక్రుడు, ఈ అంటే ఎర్త్ ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ లెటర్ని మనం తీసుకుంటున్నాం, ఫస్ట్ లెటర్నే. ఓకే, అండ్ ఎం అంటే ఇక్కడ మార్స్, జే అంటే జూపిటరు, ఎస్ అంటే ఇక్కడ సాటర్న్ అండి, ఎస్ అంటే సాటర్న్, అండ్ ఇక్కడ యు అంటే ఇక్కడ యురేనస్, అలాగే ఎన్ అంటే నెప్ట్యూన్. సో ఈ విధంగా లైక్ మనకి ఎయిట్ ప్లానెట్స్ కూడా మనకి ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఎయిట్ ప్లానెట్స్ ఇన్ ఆర్డర్స్. ఎస్ సార్, ఐఎమ్ ఇన్ క్లాస్ సార్, ఐఎమ్ రికార్డింగ్ క్లాస్. సో విచ్ ప్లానెట్ ఈ సరౌండెడ్ బై రింగ్ మీన్స్ ఇయర్ సాటర్న్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఆర్డర్ కూడా మనం ఈ విధంగా చూసుకోండి, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ ద
ది నెప్ట్యూన్ ప్లానెట్. సో ఆ విధంగా ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మొత్తం కూడా 8 ప్లానెట్స్ యొక్క ఆర్డర్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకేనా? సో యాక్చువల్గా దీన్ని ఏంటంటే వీనస్ని ఏమంటామంటే వీనస్ యొక్క డెన్సిటీ కానీ మాస్ కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎర్త్తో మనం చాలా సిమిలర్గా క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమిటంటే ద ట్విన్స్ ఎర్త్ ట్విన్ అని పిలుస్తామంటే వీనస్ని ఎర్త్ని ట్విన్గా పోలుస్తాం వీనస్ని. యాక్చువల్గా దీన్ని మార్నింగ్ స్టార్ అలాగే ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తాం అనమాట వీనస్ని. ఓకే, అలాగే ఎర్త్ని ఏమని పిలుస్తాం అంటే బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ మనకి వాటర్ ఉండడం వల్ల దీనికి మనకి బ్లూ ప్లానెట్ మనకి స్పేస్ నుంచి చూసుకుంటే మనకి ఎక్కువగా ఈ ఓషన్ కనబడుతుంది, ఓషన్స్ కనబడతాయి. సో అది ఓషన్స్ అనేది మనకి బ్లూయిష్ కలర్లో ఎక్కువ ఉండడం వల్ల దీన్ని బ్లూ ప్లానెట్ అంటామండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఈ కింది నక్షత్రాలలో ఏది శిలాజ నక్షత్రం అని పిలుస్తారు, విచ్ ఈజ్ నోన్ యాజ్ ఫాసిల్ స్టార్. ఫాసిల్ స్టార్ ఇక్కడ చెప్పండి, ఫాసిల్ స్టార్ని ఏ నక్షత్రంగా మనం పిలుస్తాము అంటే వైట్ డ్వార్ఫ్ అనమాట. వైట్ డ్వార్ఫ్ అనేది మనకి ఇక్కడ శిలాజ నక్షత్రంగా మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, మన సౌర వ్యవస్థ ఏ గెలాక్సీలో ఉంది, మన సౌర వ్యవస్థ ఏ గెలాక్సీలో ఉంది. సో ఇక్కడ మనకి పాలపుంత అండి, మన సౌర వ్యవస్థ మిల్కీ వే అనే గెలాక్సీలో ఉంది. సో ఇక్కడ గెలాక్సీ అంటే మనకి మన యొక్క సోలార్ సిస్టమ్, మనకి ఏదైతే మన సూర్యుడు అలాగే మనకి 8 గ్రహాలు ఉన్నాయో అలాగే అనేకమైన ఈ నక్షత్రాలు గ్రహమండలాలు అన్నీ కూడా మనం చూడవచ్చు అనమాట. ఈ పాలపుంతలో అనేకమైన మనం చూసుకుంటే కోట్లాది నక్షత్రాలు ఒక పాలపుంతలో మనం చూడవచ్చు అనమాట. సో దాన్ని మనం మిల్కీ వే అని పిలుస్తాం, మిల్కీ వే అని పిలుస్తాం పాలపుంత. అలాగే మనకి మిల్కీ వేకి దగ్గరగా ఉన్న ఇంకో పాలపుంత ఏదైనా ఉందంటే గెలాక్సీ ఉందంటే అది ఆండ్రోమెడా. మన మిల్కీ వేకి దగ్గరగా ఉండేది ఏంటంటే ఇంకో పాలపుంత ఏదైనా ఉందంటే అది మనకి ఈ ఆండ్రోమెడా అనే గెలాక్సీ అనమాట. అలాగే మనకి భూమికి దగ్గరగా ఉన్న సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏముందంటే అది ప్రాక్సిమా సెంటరీ. ప్రాక్సిమా సెంటరీ అనేది మనకి భూమికి దగ్గరగా అంటే సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏముందంటే అది ప్రాక్సిమా సెంటరీ. అలాగే ఆల్ఫా సెంటరీ అంటే సూర్యుడికి అంటే ఇక్కడ సౌర కుటుంబానికి దగ్గరగా ఉన్న నక్షత్రంగా మనం తెలుసుకోవచ్చు ఆల్ఫా సెంటరీ. ఓకేనండి. సో ఆ విధంగా మనం ఈ ఆప్షన్స్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓకే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఓకే, విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్ ప్లానెట్. సో ఇక్కడ మనకు రెడ్ ప్లానెట్ అంటే దేని పిలుస్తామండి, ఆల్రెడీ చెప్పుకున్నాం మార్స్. మార్స్ని మనం అంగారకుడు అని పిలుస్తామండి, అంగారకుడు అని పిలుస్తాము అంగారకుడు అని. సో దీనికి మన రెడ్ ప్లానెట్ అని మనం పిలుస్తాం అన్నమాట. అయితే మనం భారతదేశం కూడా మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని మరి మార్స్ మీద పంపించడం జరుగుతుంది అనమాట, అంగారకుడు మీద పంపించాము. ఓకే ఓకే, నాసా మరియు ఇస్రో సహకారంతో నాసా మరియు ఇస్రో కంబైన్డ్గా మనం అంగారకుడి మీద ఈ ఒక ఉపగ్రహాన్ని కూడా పంపించడం జరుగుతుంది అనమాట. రోవర్ని కూడా మనం పంపించాం, కొన్ని ఫోటోస్ కూడా మనం సేకరించాం అనమాట. ఓకే, సో అలాగే భూమికి మరి సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదంటే మెర్క్యూరీ, బుధుడు అంటామండి. మెర్క్యూరీ అంటే బుధుడు. అలాగే ప్లూటో అనేది, ప్లూటోకి యాక్చువల్గా నక్షత్రాలకి లైక్ గ్రహాలకు ఉండాలని కొన్ని క్వాలిటీస్ అనేది అంటే కొన్ని దీర్ఘ చతురస్రాకార కక్షలో తిరగాలి అని కొన్ని లక్షణాలు ఉన్నమాట. ప్రతి సౌర కుటుంబంలోని ప్రతి గ్రహానికి కూడా ఒక లక్షణం అనేది ఉంది, కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. వేరేదే ప్లూటోకి అలాంటి కామన్ క్వాలిటీస్ లేకపోవడం వల్ల ప్లూటోని ఇప్పుడు ప్లానెట్కి ఒక అర్హత అనేది లేకుండా పోయిందనమాట ప్లూటోకి. ఓకే, దాన్ని ఇప్పుడు డ్వార్ఫ్ ప్లానెట్గా మనం చూస్తున్నాం అనమాట, డ్వార్ఫ్ ప్లానెట్గానే ప్లూటోని మనం చూస్తున్నాము. అలాగే వీనస్ని అలాగే యురేనస్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో దే ఆర్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. యాక్చువల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. క్లాక్ వైజ్ అంటే సో వీనస్ అలాగే యురేనస్ కలిసి ఈస్ట్ టు వెస్ట్ అనే డైరెక్షన్లో తిరుగుతుంది, ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో తిరుగుతాయన్నమాట. సో ఇలాగా ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ క్లాక్ వైజ్ అంటే ఇది ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్
క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ విధంగా రొటేట్ అవడాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏంటంటే వీనస్ అలాగే యురేనస్ రెస్ట్ ఆఫ్ ది ఆల్ ది ప్లానెట్స్ ఆర్ మూవింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అంటే వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాయండి ఇంక్లూడింగ్ ఎర్త్ కూడా ఏ డైరెక్షన్లో తిరుగుతాయంటే వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో తిరుగుతాయండి ఓన్లీ వీనస్ అండ్ యురేనస్ ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మన సౌర వ్యవస్థకు దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది సో సౌర వ్యవస్థకి దక్షిణ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ఆల్ఫా సెంటోరీ అనేది సౌర వ్యవస్థకు దగ్గరగా ఉన్న నక్షత్రము ఓకేనా అలాగే ఇక్కడ బ్రైటెస్ట్ స్టార్ సిరియస్ అనేది ఉందండి సిరియస్ అంటే మనకి భూమి నుంచి మనకి కంటితో చూడగలిగిన నక్షత్రం ఏదైనా ఉందంటే అది సిరియస్ బ్రైటెస్ట్ స్టార్గా పిలుస్తాం దాన్ని సిరియస్ డాగ్ స్టార్ అని కూడా పిలుస్తాం దీన్ని బ్రైటెస్ట్ స్టార్ అనమాట బ్రైటెస్ట్ స్టార్గా మనం సిరియస్ అని మనం పిలుస్తాం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో సూర్యుని ప్రకాశించే ఉపరితలాన్ని ఏముంటారు ది గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ ఈజ్ కాల్డ్ సో యాక్చువల్గా మనం ఇక్కడ గ్లోయింగ్ సర్ఫేస్ అంటే సూర్యుడు ఎలా ఉన్నాడు కంటే ఇక్కడ ఇవన్నీ గ్లోయింగ్ మనకి కనబడేది మనం రోజు చూసే సూర్యుడు కనబడుతుంది కదా సో దీన్ని గ్లోయింగ్ ఈ గ్లోయింగ్ పార్ట్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఫోటోస్పియర్ అండి ఫోటోస్పియర్ అంటాము సో సూర్యుడు యొక్క ది గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ ఈజ్ కాల్డ్ ఫోటోస్పియర్ ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందండి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనకి ఈ ఉపరితలం సూర్యుడు యొక్క ఉపరితలం మీద ఉష్ణోగ్రత ఎంత ఉంటుందండి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ అనేది ఫోటోస్పియర్లో ఉంటుందండి ఫోటోస్పియర్ సో దీని తర్వాత మనం చూసుకుంటుందంటే క్రోమోస్పియర్ అండి క్రోమోస్పియర్ అంటే ఇది అరుణవర్ణంలో కనబడుతుంది ముఖ్యంగా ఇది ఈవినింగ్ అంటే సన్సెట్ అప్పుడు అలాగే సన్ రైజ్ టైంలో ఇది అరుణవర్ణంలో కనబడే సూర్యుడు భాగాన్ని మనం ఏమంటామంటే క్రోమోస్పియర్ అండి యాక్చువల్గా క్రోమోస్పియర్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 32000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది 32000 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనకి ఉంటుందన్నమాట మనకి క్రోమోస్పియర్ అంటే నెక్స్ట్ లేయర్ ప్రోటోస్పియర్ తర్వాత లోపల భాగంలో సూర్యుడు యొక్క లోపల భాగం ఎక్కడ ఉంటుందంటే మనకి ఇది మనకి ఈ అరుణవర్ణంలో కనబడుతుంది ఎప్పుడు మనకి సూర్యోదయంలో కానీ సూర్యాస్తమయంలోనే ఈ అరుణవర్ణం అని కనబడుతుంది సో ఇది 32000 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే కరోనా అనేది మనకి కంటితో చూడలేము అనేది మామూలుగా అయితే మన కంటిలో చూడలేము ఇది ఎప్పుడంటే గ్రహణం టైంలోనే మనం ఎక్లిప్స్ టైంలోనే మనం వీ క్యాన్ సీ దిస్ కరోనా పార్ట్ అనమాట ఓకే ఎక్లిప్స్ టైంలోనే మనకి ముఖ్యంగా సోలార్ ఎక్లిప్స్ టైంలో ఈ కరోనా చూడవచ్చు అనమాట సో ఈ కరోనా అనేది ఏదైతే ఇక్కడ కరోనా పార్ట్లోనే మనకి ఏదైతే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే మరి నిరంతరంగా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్స్ కేంద్రక సంలీన చర్యల వల్ల మరి సూర్యుడికి అంత ఉష్ణోగ్రత అంత ఎనర్జీ ఎలా వస్తుందంటే ఇక్కడ కేంద్రక సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్ చర్యల వల్ల ఈ సూర్యుడికి అంత శక్తి అనేది వస్తుందన్నమాట సో ఈ కరోనాలో మనకి ఈ కేంద్రక సంలీనాలు జరుగుతాయి కాబట్టి కరోనాలో అంత శక్తి ఉద్భవిస్తుంది అలాగే ట్రోపోస్పియర్ అంటే ఏం చెప్పుకున్నామంటే ట్రోపోస్పియర్ మనకి భూమికి వాతావరణంలో వాతావరణం 18 కిలోమీటర్స్ వరకు ఒక వాతావరణ పొర ఉంటుంది అనమాట సో దాన్ని మనం ఏమంటామంటే ట్రోపోస్పియర్ అనమాట ఓకే ఈ 18 కిలోమీటర్స్ వరకు ఈ వర్షాలు కానీ ఉరుములు కానీ మెరుపులు కానీ గాలి అవన్నీ కూడా వాతావరణ పీడనం అన్నీ కూడా మనం ఎక్కడ చూస్తుంటే ఈ ట్రోపోస్పియర్ రీజియన్లో మనం చూడొచ్చు ఇంకండి నెక్స్ట్ భూమి యొక్క ఉపరితలంపై పొరను ఏమంటారు ది అప్పర్ మోస్ట్ లేయర్ యాక్చువల్గా ఎర్త్ని చూసినట్టయితే సో ఇక్కడ ఎర్త్ని ఇలాగ మనం డీప్గా వెళ్ళిన కొద్దీ ఒక లేయర్ చూస్తాం తర్వాత ఇంకో లేయర్ చూస్తాం ఓకే ఆ విధంగా డీప్ లేయర్ 3 లేయర్స్కి మనం చూస్తాం అనమాట సో ఈ ఎర్త్ యొక్క టాప్ లేయర్ని మనం ఏం పిలుస్తామంటే ఇక్కడ మనకి క్రస్ట్ అంటామండి క్రస్ట్ అని పిలుస్తాము క్రస్ట్ సో దాని తర్వాత ఉన్న నెక్స్ట్ పొరని ఏమంటే మ్యాంటిల్ అంటాము అలాగే డీపెస్ట్ పాయింట్ ఇన్ ద ఎర్త్ దాన్ని కోర్ అంటామండి సో కోర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందండి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి కోర్ యొక్క టెంపరేచర్ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏదైతే మనకి ఈ కోరు భూమి యొక్క కోరు భాగంలో మనకి టెంపరేచర్ ఎంత ఉంటుందంటే అది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏదైతే మనకి సూర్యుడి యొక్క అవుటర్ లేయర్లో ఎంత ఉంటుందో సో భూమి యొక్క అంతర్భాగంలో మనకి ఈ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అనే టెంపరేచర్ ఉంటుంది అన్నమాట ఓకేండి సో ఈ విధంగా మనకి భూమిని మన లోపలికి వెళ్ళిన కొద్దీ ఫస్ట్ భూమి యొక్క పైపర్ని క్రస్ట్ అంటామండి దాని తర్వాత వచ్చే పొరని మనం మ్యాంటిల్ అంటాము అలాగే
చివరికంటే వెళ్తే దానికి భూమి కేంద్రకంలో దాని టెంపరేచర్ని ఏమైనా ఏమంటామండి, కోర్ అంటాము, దాని టెంపరేచర్ 6000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనమాట. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్ ఉద్గారాలని నిషేధించే మొదటి ప్రోటోకాల్ తయారు చేయబడింది ఎక్కడ? ఓకే, అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ గురించి చెప్పుకున్నాను. వాతావరణంలో ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్స్ లైక్ మనకి అనేకమైన ఉద్గార వల్ల వాతావరణం అనేది డ్యామేజ్ అవుతుందండి. ముఖ్యంగా మనకి ఈ ఓజోన్ లేయర్ ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. ఓజోన్ లేయర్ అంటే అది మన సూర్యుడి నుంచి అల్ట్రావైలెట్ రేస్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తామంట, అది ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ని మనకి సంబంధించి అనేకమైన ఉద్గారాల వల్ల దాన్ని డ్యామేజ్ అవుతుంది పొల్యూషన్ వల్ల. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అనమాట మనకి ఒక ప్రోటోకాల్ అనేది తయారు చేయబడిందన్నమాట ప్రపంచ దేశాలన్నింటి కూడా. అది మొట్టమొదటిసారిగా మనకి అంగీకారం ఎక్కడ జరిగిందంటే మాంట్రియల్, మాంట్రియల్ అంటే కెనడా దేశంలో ఉందన్నమాట. సో అక్కడ మొట్టమొదటిసారిగా వీటి మీద ఒక ప్రోటోకాల్ అనేది క్లోరోఫ్లోరో కార్బన్, ముఖ్యంగా మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే రిఫ్రిజిరేటర్ల నుంచి కానీ అలా రిఫ్రిజిరేటర్ ఏసీలో నుంచి వచ్చే ఉద్గారాల్లో కూడా ఈ క్లోరోఫ్లోరో కార్బన్ అనేది ఎక్కువగా మనకి కనబడుతుందన్నమాట. ఓకే, సో దాన్ని మనం కంట్రోల్ చేయాలి అనేది మొట్టమొదటిసారిగా మనకి ప్రోటోకాల్ ఎప్పుడు ఏర్పడిందంటే మాంట్రియల్ ప్రోటోకాల్లో మన ఇక్కడ ప్రపంచ దేశాలు అంగీకారానికి వచ్చినాయన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సో భూమికి నక్షత్రం బుధుడు అనేది మనకి ఒక గ్రహము, గురుడు ఒక గ్రహము, శని ఒక గ్రహం అండి. వెరాజ్ సూర్యుడు అనేది ఒక నక్షత్రము. సో సూర్యుడు ఇది రైట్ ఆన్సర్. అలాగే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు కావడానికి కారణం ఏంటి చెప్పండి? సెల్ఫ్ షైనింగ్, వై డు స్టార్స్ బికమ్ సెల్ఫ్ షైనింగ్? ఓకే, బికాస్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండి, ఒక కేంద్రక సంలీనం చెల్లవల. ఓకే, ఇక్కడ హీలియం గ్యాస్ మన హైడ్రోజన్ అలాగే హీలియం ఎక్కువగా మనకి నక్షత్రాలు అన్ని నక్షత్రాలు ఉండేవి ఏంటంటే హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసెస్ అన్నమాట. సో ఇక్కడ ఈ హీలియం అనేది ఎక్కువగా ఈ కేంద్రక సంలీన చర్యలో పాల్గొనడం వల్ల అనేక మనకి ఇప్పుడు ఆటం బాంబు రిలీజ్ అయితే మనం ఎంత ఎనర్జీ వస్తుందో అలాంటి ఆటం బాంబ్స్ సంబంధితమైన చర్య ఏదంటే అది న్యూక్లియర్ ఫ్యూజన్ చర్య అనమాట. అది ఇక్కడ ఈ సూర్యుడు అలాగే నక్షత్రాల్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉందన్నమాట. దానివల్లే మనకి విపరీతమైన ఎనర్జీ వస్తుంది, అలాగే ఉష్ణోగ్రతగా ఆ విధంగా విపరీతమైన ఉష్ణోగ్రతగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికి కారణం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనమాట. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్. రొటేషన్ అండ్ రెవల్యూషన్, యాక్చువల్గా రొటేషన్ యాజ్ వెల్ యాజ్ రెవల్యూషన్. సో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ద మూన్ టు టేక్ రొటేషన్ యాజ్ వెల్ యాజ్ రెవల్యూషన్? ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టంటే 27.5 డేస్ అండి. సో మనకి పూరిన యొక్క భ్రమణం, పరిభ్రమణం రెండు ఒకటే రావడం వల్ల ఎక్కువగా మనం చూసినట్టయితే నియర్లీ మనం 60% ఆఫ్ ది మూన్ ఓన్లీ మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది మూనే చూస్తామండి. భూమి నుంచి మనం చూడగలిగే మూన్ ఎంతంటే 60% ఆఫ్ ది మూన్. మనం ఇది మూన్ అండి, ఇది మూను, ఇది మన ఎర్త్ అనమాట. సో ఎర్త్ నుంచి మనం చూసినప్పుడు ఓన్లీ ఒక భాగమే కనబడుతుందన్నమాట. టోటల్ మూన్ మనం ఎప్పుడూ చూడలేము, టోటల్ మూన్ కంప్లీట్ మూన్ మనం చూడలేము. ఓన్లీ 60% ఆఫ్ ది మూనే మనం చూడగలుగుతాం. దాని దీనికి కారణం ఏంటంటే చంద్రుని యొక్క రొటేషన్ అలాగే రివాల్యూషన్ సేమ్ టైం అనమాట. సో దానివల్ల మనకి దీన్ని ఇలాగే తిరుగుతుంది, భూమి చుట్టూ తిరిగే కాలానికి అలాగే తనకి పరిభ్రమణ కాలానికి కూడా రెండు ఒకటే టైం పట్టడం వల్ల మనం ఒక సైడ్నే మనం చూడగలుగుతాం, భూమిని యొక్క ఒక సైడ్నే మనం చూడగలుగుతాము. అది 27.5 డేస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద సిస్టర్ ఆఫ్ ఎర్త్, అలాగే ఎర్త్ ట్విన్, దీన్ని ఏమంటారే ఇంకోలాగా ఎలా కడితే ఎర్త్స్ ట్విన్స్ అంటాం, ఎర్త్ ట్విన్ అన్నా ఏ స్టార్ అండి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఏ స్టార్ ఇది, వీనస్ అండి. వీనస్ శుక్రుడు అంటాము. సో ఇక్కడ వీనస్ మనకి సాంద్రత కానీ అలాగే డెన్సిటీ కానీ మాస్ కానీ ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎర్త్తో ఈక్వల్గా ఉన్న వల్ల లైక్ కంపారబుల్గా ఉన్నాయి కాబట్టి సో దాన్ని ఎర్త్ యొక్క ట్విన్ అంటాము. అలాగే వీనస్ని మనం మార్నింగ్ స్టార్ అలాగే ఈవినింగ్ స్టార్ అలాగే దీన్ని బ్రైటెస్ట్ స్టార్ అని పిలుస్తాం అనమాట. ఓకే, వీనస్ యాక్చువల్గా ప్లానెటే కానీ ఆ విధంగా ఎక్కువగా బ్రైట్గా ఉండడం దీన్ని బ్రైటెస్ట్ స్టార్గా పిలుస్తాం అనమాట. ఓకే అండి,
అలాగే అన్ని గ్రహాల పెద్ద గ్రహం ఏదంటే గురుడు. అలాగే దీనికి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ ఉన్నాయి, న్యాచురల్ సాటిలైట్స్ ఉన్నాయి. ఓకే, గనిమేడ, గనిమేడ అనేది ది బిగ్గెస్ట్ సాటిలైట్ ఫర్ ది ది ప్లానెట్ జూపిటర్ అన్నమాట. దీన్ని జూపిటర్ అంటారు అన్నమాట, జూపిటర్. ఓకేనండి, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ అండ్ గివ్ మీ ద ఆన్సర్. సూర్యగ్రహణం గురించి కింది వాటిలో సరైనది ఏది? ఓకే, సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుందంటే, సోలార్ ఎక్లిప్స్ అకర్స్ వెన్ ది సన్ మూన్ ఎర్త్ కమ్ టుగెదర్ ఆన్ ది సేమ్ స్ట్రైట్ లైన్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే సూర్యుడు ఇక్కడ ఉంటాయండి, సూర్యుడు ఇక్కడ ఉంటాడు, భూమి ఇక్కడ ఉంటుందన్నమాట. భూమి యొక్క సూర్యుని యొక్క సన్లైట్ ఈ విధంగా బ్లాక్ చేస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో చంద్రుడు వస్తాడనమాట, మూన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ మూన్ వస్తాడు, ఇది సన్, ఇక్కడ ఎర్త్ అనమాట. సో ఏదైతే సన్ రేస్ని ఇక్కడ సూర్యుడు భూమి యొక్క కొంత భాగానికి సూర్యుడు అనేది కనబడ్డా అనమాట. ఎందుకంటే ఇక్కడ మధ్యలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఏరియా, ఈ రీజన్ ఏదైతే ఇక్కడ రీజన్ ఉందో ఆ రీజన్ వరకు మనకి భూమిపై ఉన్న ఈ భాగానికి సూర్యుడు కనబడ్డా అనమాట. దాన్ని సూర్యగ్రహణం అంటాము, సూర్యగ్రహణం అనేది అంటాము. సో సూర్యగ్రహణం ఎక్కువగా మనకి ఈ డే టైంలోనే మనకి ఏర్పడుతుందన్నమాట. సూర్యగ్రహణం అంటే డే టైము, అది కూడా అమావాస్య రోజుల్లోనే ఎక్కువగా ఏర్పడుతుంది. కానీ అన్ని అమావాస్య రోజులు ఏర్పడదండి, సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ రెండు కూడా మూడు కూడా ఒకటే సరళ రేఖలో ఏర్పడాలి. సరళ రేఖ ఏర్పడిన తర్వాత సూర్యుడికి మనకి భూమికి మధ్య చంద్రుడు వస్తాడండి. సో చంద్రుడు మరి సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలని బ్లాక్ చేయడం వల్ల, సో ఈ రీజన్ ఏదైతే బ్లాక్ చేసే రీజన్ భూమి యొక్క ఈ రీజన్ వరకు మనకి సూర్యుడు కనబడడం వల్ల దాన్నే మనం సూర్యగ్రహణం అని పిలుస్తాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో దీని షార్ట్ ఫామ్ దీన్ని ఐడిఎల్ అని కల్పిస్తాను, ఐడిఎల్ అంటామండి. సో ఇక్కడ 0 డిగ్రీ లాటిట్యూడ్ మనం ఏమిస్తామంటే, 0 డిగ్రీ లాంగిట్యూడ్ మనం ఏం పిలుస్తామండి, 0 డిగ్రీ లాంగిట్యూడ్ని మనం గ్రీన్విచ్ మీన్ టైమ్, ఓకే, గ్రీన్విచ్ రేఖాంశం అంటాం కాబట్టి గ్రీన్విచ్ రేఖాంశం అంటామండి, గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అంటామండి. అది లండన్ నగరం నుంచి మనకి పాస్ అవుతుందన్నమాట. సో ఈ లండన్ నగరం నుంచి ఇక్కడ మనకి ఇటువైపు మనకి 179 మనకి రేఖాంశాలు ఉన్నాయి, లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇటువైపు కూడా 179 లాంగిట్యూడ్స్ అన్నమాట. సో ఇక్కడ 180 డిగ్రీ లాంగిట్యూడ్ మనకి ఈస్టర్న్ సైడ్ కానీ వెస్టర్న్ సైడ్ నుంచి కానీ ఎట్ సైడ్ నుంచి కూడా 180 డిగ్రీ మనకి ఈస్ట్ సైడ్ నుంచి కూడా ఈస్ట్ సైడు అలాగే వెస్ట్ సైడ్ కూడా మనకి ఎటు నుంచి చూసినా సరే వెస్ట్ సైడ్ సో ఎటు నుంచి చూసినా సరే ఇది 180 డిగ్రీ లాంగిట్యూడ్ అనేది సేమ్ ఉండదు అనమాట. సో ఈ 180 డిగ్రీ లాంగిట్యూడ్నే మనకి ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారనమాట. సో ఇంటర్నేషనల్ ఈ 180 డిగ్రీ లాంగిట్యూడ్ నుంచి మనం దీనికి ఈస్ట్ సైడ్ వెళ్తే మనకి ఒక రోజైన యాడ్ చేయాలన్నమాట. సో ఈ లాంగిట్యూడ్ని మనం క్రాస్ చేసినట్టయితే మనం దాన్ని ఒక రోజైన యాడ్ చేయాలి. అలాగే దీన్ని 180 డిగ్రీ లాంగిట్యూడ్ని మనం ఇటువైపు వెళ్ళినట్టు వెస్టర్న్ సైడ్కి వెళ్ళినట్టయితే మనం ఒక డేని లైక్ డిలీషన్ చేయాలన్నమాట. ఓకే, సో జనరల్గా దీన్ని ఎలా ఉంటుందంటే ఇలాగ ఒక కర్వుడ్ షేప్లో ఒక నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వంగర్ టింకర్గా ఉంటుందన్నమాట ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది అనమాట, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది అనమాట. సో మొత్తం కూడా మనకి ఆల్రెడీ తెలిసింది, 1 డిగ్రీ లాంగిట్యూడ్ని మనం పాస్ అవ్వాలంటే మనకి ఎంత టైం పడుతుంది అంటే 4 మినిట్స్ టైం పడుతుంది ఆల్రెడీ తెలిసింది. 1 డిగ్రీ లాంగిట్యూడ్ని మనం పాస్ అవ్వడానికి 4 డిగ్రీ లాంగిట్యూడ్. సో యాక్చువల్గా ఈ లాంగిట్యూడ్ దగ్గర మనకి ఒకే లాంగిట్యూడ్ దగ్గర ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఒకే టైం చూపిస్తాయండి. ఏ అయితే సిటీలు ఉన్నాయో ఏ ఏరియాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఒకే టైం చూపిస్తాయన్నమాట. ఓకే, లెటెస్ట్ టేక్ ఇక్కడ 24 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉందనుకోండి. సో ఈ లాంగిట్యూడ్ దగ్గర ఇక్కడ ఏ టైం ఉంటుందో ఇక్కడ కూడా అదే టైం ఉంటుంది అనమాట. సో అన్నీ ఒకే టైం చూపిస్తాయన్నమాట. సో దానివల్ల మనకి దీన్ని ఈ లాంగిట్యూడ్గా మనం చూస్తాం. సో మనం ఇండియా ఫాలో అయ్యేది ఏంటంటే, ఇండియా లైక్ 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ మనం ఏమంటామంటే లైక్ ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. అలాగే దీన్ని స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అంటాము. సో ఇది గ్రీన్విచ్ రేఖాంశానికంటే, గ్రీన్విచ్ మీన్ టైం కంటే మనము ఇండియా టైము 5.5 అవర్స్ ఎహెడ్గా ఉంటాం అనమాట. మనం ముందుగా ఉంటాం అనమాట. ఓకే అండి, సో ఆ విధంగా అంతర్జాతీయ దినరేఖ అనేది మనకి ఇంపార్టెంట్.
ఓకే అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీరు నా కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి, Y206 అనే కోడ్ అనేది యూజ్ చేయండి. యూజ్ చేయడం వల్ల మనకి అనేకమైన కోర్సు, లైవ్ క్లాసెస్, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీసు, అలాగే ఈ బుక్స్ అనేక మీరు పొందవచ్చు. సో డిస్కౌంట్ కూడా మోర్ దాన్ 52% డిస్కౌంట్ మీరు తీసుకోండి. అలాగే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం మన Adda247 యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి తెలుగు మీడియంలో ఎక్కువ మెటీరియల్ మనకు దొరుకుతుందండి. సో అనేకమైన కరెంట్ అఫైర్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, సో అలాగే వీడియోస్ కానీ, సో అనేకమైన వీడియోస్ అనేది కూడా మనం చూడవచ్చు అనమాట, ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్న. సో మీరు ఈ మన Adda247 యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల 5% అడిషనల్గా కూడా మీరు డిస్కౌంట్ పొందుతారనమాట. 52% ప్లస్ 5% మీరు యాప్ని డౌన్లోడ్ చేసినట్లయితే. సో అలాగే మీ కోడ్ అనేది యూజ్ చేయండి, కోడ్ యూజ్ చేస్తేనే మనకి 50% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్ వీల్ మీట్ టుమారో అగైన్. థ్యాంక్ యూ.